സ്കാനിംഗ് റിപ്പോർട്ട് ഉണ്ടാവും. తిప్పారు లేని పెట్టిన అన్నట్టు ఫిక్సింగ్ తిప్పారు. మాకు బెడ్ కావాలండి, మాకు న్యాయం జరగాలి. 9 నెలలు తిప్పారండి, 9 నెలలు వితౌట్ ఏసీ. లోగో లోగో ఒక్క నిమిషం చేస్తారు. రమ్య హాస్పిటల్ దగ్గర చిన్న గొడవ జరుగుతుంది. ఫస్ట్ నుంచి మీరు జనవరి నుంచి చూపించుకుంటున్నారమ్మా? ఎప్పటి నుంచి చూపించుకున్నారు? జనవరి నుంచి అండి. జనవరి 19 వచ్చామండి. అప్పుడు వస్తే ముందు కరోనా టెస్ట్ చేయించుకోమన్నారండి. చేయించుకున్న తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకోండి అన్నారనేసి టెస్ట్ చేయించమండి. టెస్ట్ చేయంత పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది అండి. అప్పటి నుంచి మెడిసిన్స్ రాస్తానే ఉన్నారండి. ఓకే. ఇప్పుడు ఆ కొడుకు పెరిగిపోయిందండి. బిడ్డ ఎంత కొందరు ప్రెగ్నెన్సీకి రాశారండి. బిడ్డ పెరగడానికి రాశారా? అవునండి. ఏమైంది తర్వాత? ఏమైంది తర్వాత? ఏమో మళ్ళీ మా అమ్మ వాళ్ళు ముందు చెప్తే బాగానంద పర్లేదు, స్కానింగ్లో కట్టి చెప్పేవారండి డాక్టర్స్. చెప్పిన తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమో ఇవాళ స్కానింగ్కి తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారేమో స్కానింగ్ రాసిన సుధర్ స్కాన్లు ఇవాళ స్కాన్ తీసుకుంటే ప్రెగ్నెంట్ కాదని వస్తే మా హస్బెండ్ కంగారు పడేసి ఇక్కడ తీసుకుని వచ్చారు. ఓకే. లేకపోతే ముందు కదా వీక్స్ కూడా రాశారు మొత్తం. టెంప్లేటింగ్ సార్ ఉంది సార్, మా బాబాయ్ చెప్తున్నాడు సార్. నా పేరు కమలారాణి, మా ఊరు గోకవరం అండి. మా అమ్మాయిని యానం పెళ్లి చేసామండి. ఈవిడ మా అమ్మాయి ఫస్ట్ ప్రెగ్నెంట్లో బాబు కడుపులో చనిపోయాడండి. చనిపోయాక మళ్ళీ ఒక నెలలోనే పుట్టింటికి పంపించా, అత్త ఇంటికి పంపించామండి. పంపించాక మళ్ళీ 5 నెలలు అయిపోయాక జనవరిలో ఫిబ్రవరిలో ఫోన్ చేసి మా అల్లుడు గారు చిన్నారి నెల తప్పిందండి, అంటే గోకారం తీసుకొచ్చే బాబా అన్నాను. వద్దండి, రమ్య హాస్పిటల్లో బాగా చూస్తున్నారంట, నేను అక్కడ చూపిస్తానండి అనేసి 2 నెలల్లో టెస్టులు చేస్తే ప్రెగ్నెంట్ అని చెప్పారంటండి. ఇంక అప్పటి నుంచి కంటోంజింగే ఇక్కడ తీసుకొస్తానే ఉన్నారండి. తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి స్కానింగ్ రాశారంటండి. 5 6 నెలలో ఎప్పుడో స్కానింగ్ రాసినప్పుడు ఈ అమ్మాయికి డేట్ పలానా రోజున ఇస్తాము, మేము ఇలాగ వస్తా ఉండంటే వచ్చినప్పుడు అలా మందులు రాసేవారండి. అయితే మొన్న 9 నెలలు వచ్చేసిందండి అత్త గారు, 22 డేట్ ఇచ్చారంటే మా ఇంటికి తీసుకెళ్తాక మేము వచ్చామండి. మా ఇంటికి తీసుకెళ్ళాం మా అమ్మాయిని. తీసుకెళ్ళాక ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు, బిడ్డ లేకుండా స్కానింగ్లో మేమేం చెప్తామని అన్నారండి. అంటే అప్పుడు కంగారు పడిపోయి మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చామండి.
మేడం గారండి పాపనే ఈ రోజు స్కానింగ్ రాశారంట కదా అక్కడ తీయించానని చెప్పలేదండి రాశారంట కదంటే స్కానింగ్ ఎందుకు జాయిన్ అయిపోండి రేపు ఎల్లుండి డెలివరీ డేట్ మీ అమ్మాయిది అని నేను మళ్ళీ అడిగానండి డౌట్ వచ్చి ఒకసారి స్కానింగ్ తీయండి మేడం కడుపులో బిడ్డ ఎలా ఉందో చూసుకుంటాం మేము మీరు రాసింది మళ్ళీ తీయిందామని తీసుకొచ్చామంటే రాసిందండి రాశాక తీశారండి తీశాక ఆవిడ లోపలికి వెళ్ళాక అందే మీ ఓళ్ళు ఇంటికి పోయి బట్టలు తెచ్చేసుకోమాను మీరు ఇక్కడ జాయిన్ అయిపోండి అని సరేలే అమ్మ జాయిన్ అయిపోతామని వచ్చేటప్పటికి స్కానింగ్ తీసి ఆయన దగ్గరికి వెళ్ళి బాబు మేము రాజమండ్రిలో స్కానింగ్ తీస్తే కడుపులో బిడ్డే లేదని రిపోర్ట్ వచ్చింది మరి మీరు ఎలా రిపోర్ట్ ఇచ్చారు నాకు తెలియదు అంటే మేము ఎలాగ ఇచ్చామండి ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదని ఇస్తున్నాం మేము మరి మీకు డాక్టర్ అమ్మగారు పురుడు డెలివరీ డేట్ ఎలాగ ఇచ్చారో మాకు తెలియదు అని చెప్పారండి డాక్టర్ గారి పేరు ఏం పేరుచున్నారు ప్రభావతి గారు అసిస్టెంట్లు ఉన్నారండి ఉన్నారండి ఆవిడే చూసిందంటండి ఫస్ట్ నుంచి కూడా ఇవి జాయిన్ అయిపోమన్నారండి నన్ను ఈ రోజు జాయిన్ అయిపోండి మీరు దూరం అంటున్నారు కదా అన్నారు జాయిన్ అయిపోతే లోపల ఉన్న స్కానింగ్ తీసిన అమ్మాయిని బతుకులాడానండి వెళ్ళి అమ్మ నేను నీ తల్లి లాడదాన్ని మేము రాజమండ్రిలో నువ్వు స్కానింగ్ తీస్తే అసలు ఈ అమ్మాయి కడుపులో బిడ్డే లేడని చెప్పాడు మరి బిడ్డ లేనప్పుడు మీరు ఎలా చెప్పారంటే మేము ఎలా చెప్పామండి మీ అమ్మాయి కడుపులో బిడ్డే లేడు మేము ఫస్ట్ నుంచి ఇదే స్కానింగ్ రిపోర్ట్ ఇస్తున్నామని చెప్పిందండి అమ్మాయి రాశారండి మందులు లోపలికి వెళ్ళి బిడ్డే లేకుండా మీరు మందులు ఎలా రాశారు బిడ్డే లేకుండా డెలివరీ డేట్ ఎలాగ ఇచ్చారు మీరు అనేసి నేను అడిగాను నేను బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీనేనండి నేను అడిగానండి అడిగితే అలా కాదు ఇలా కాదని ఏ ఇంకా లోపల కాగితాల్లో రాశారండి లోపలికి ఉండు డాక్టర్ అమ్మకి చూపించి తెస్తామని నేను లోపలికి వెళ్ళిపోయాను డైరెక్ట్గా వెళ్ళిపోయి ఫైల్ ముందు తీసుకున్నానండి ఫైల్ కాగితాలు మీరు ఏం చేస్తాక రాస్తారు ఇంకాను మీరు ఏ మార్పు చేర్పులు చేసినా మాత్రం నేను ఊరుకోను నేను బిడ్డ లేకుండా రేపు నువ్వు డెలివరీ డేట్ ఎలాగిచ్చావు ఇప్పుడు నాకు బిడ్డ కావాలి మా అమ్మాయి ఇన్ని 9 నెలల నుంచి మీరు మా అమ్మాయిని తిప్పారు బోల్ డబ్బు ఖర్చు పెట్టాం మరి దీనికి మేము మీడియాకి ఇచ్చుకుంటామని మీకు ఫోన్ చేసామండి 22 అండి రేపే జాయిన్ అయిపోమన్నారు మమ్మల్ని ఆపరేషన్ చేసి బిడ్డని ఇచ్చేసానండి మేము అడిగామండి గుచ్చు గుచ్చు అక్కడ తెలిసింది కాబట్టి ఇక్కడికి వచ్చి అడిగానండి నేను అంటే అది స్కానింగ్ తీసిన వాళ్ళే నాకు చెప్పారండి ఏమండి కడుపులో బిడ్డ లేడండి మేము ఫస్ట్ నుంచి ఇంకో రిపోర్ట్లో మేము ఇస్తున్నాము మరి ఆడ మీకు డెలివరీ డేట్ ఎలా ఇచ్చారో మాకు తెలియదు అని చెప్పారంట ఉన్నాయండి ఉన్నాయి సార్ బిల్లులు కూడా తీసుకున్నామండి నేను గోకవరం తీసుకెళ్ళిపోయానండి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాడండి మళ్ళీ లోపలికి ఉండు డాక్టర్ అమ్మకి చూపించి తెస్తామని నేను లోపలికి వెళ్ళిపోయాను డైరెక్ట్గా వెళ్ళిపోయి ఫైల్ ముందు తీసుకున్నానండి ఫైల్కి అయితే మీరు ఏం చేస్తాక రాస్తారు ఇంకాను మీరు ఏ మార్పు చేర్పులు చేసినా మాత్రం నేను ఊరుకోను నేను బిడ్డ లేకుండా రేపు నువ్వు డెలివరీ డేట్ ఎలాగిచ్చావు ఇప్పుడు నాకు బిడ్డ కావాలి మా అమ్మాయి ఇన్ని 9 నెలల నుంచి మీరు మా అమ్మాయిని తిప్పారు బోల్ డబ్బు ఖర్చు పెట్టాం మరి దీనికి మేము మీడియాకి ఇచ్చుకుంటామని మీకు ఫోన్ చేసాం 22 అండి రేపే జాయిన్ అయిపోమన్నారు మమ్మల్ని ఆపరేషన్ చేసి బిడ్డని ఇచ్చేసానండి మేము అడిగామండి గుచ్చు గుచ్చు అక్కడ తెలిసింది కాబట్టి ఇక్కడికి వచ్చి అడిగానండి నేను అంటే అది స్కానింగ్ తీసిన వాళ్ళే నాకు చెప్పారండి ఏమంటే కడుపులో బిడ్డ లేడండి మేము ఫస్ట్ నుంచి ఇంకో రిపోర్ట్లో మేము ఇస్తున్నాము మరి ఆడ మీకు డెలివరీ డేట్ ఎలాగ ఇచ్చారో మాకు తెలియదు అని చెప్పారంట ఉన్నాయండి ఉన్నాయి సార్ బిల్లులు కూడా తీసుకున్నామండి నేను గోకవరం తీసుకెళ్ళిపోయానండి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాడండి మాల్లుడు గారే ఈ 9 నెలల నుంచి ఇక్కడ తిరిగి మొన్న 12వ తారీఖున వచ్చానండి ఇక్కడికి 12వ తారీఖున వచ్చారు సార్ అప్పుడైనా సార్ నీ కడుపులో బిడ్డ లేడమ్మా నువ్వు రాకన్నా మా అమ్మాయి కానీ చెప్పాలి కదండి నీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నాడు నువ్వు 22 జాయిన్ అయిపోవాలి అని చెప్పి రమ్య హాస్పిటల్కి 19/1/2022 వచ్చామండి వస్తే మా మిస్సెస్ మహాలక్ష్మి తీసుకుని వచ్చామండి తీసుకుని వస్తే టెస్ట్ చేశారండి పాజిటివ్ అని వచ్చిందండి 19/1/2022 పాజిటివ్ అని వచ్చింది అది ప్రెగ్నెన్సీ అని వచ్చిందండి తర్వాత ఏమో ఫస్ట్ ఏమో కరోనా టెస్ట్ చేయించుకున్నాను కరోనా టెస్ట్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్ చేశారండి చేసిన తర్వాత ఈ రిపోర్ట్ వచ్చింది పాజిటివ్ అని వచ్చింది సరే అని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది చెప్పి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోజు ఒక 15 రోజుల ముందు స్కానింగ్ తీసాను స్కానింగ్ తీసి దాంట్లో ప్రెగ్నెన్సీ లేదని చెప్పేసి మాకు చెప్పలేదండి డాక్టర్ చెప్పకుండానే ట్రీట్మెంట్ మొదలు పెట్టేస్తున్నారు మొదలు పెట్టేసిన తర్వాత ఈ రోజు దాకా టాబ్లెట్ రాస్తున్నారని టాబ్లెట్ పట్టుకెళ్తున్నాం వస్తున్నామని వెళ్తున్నామండి అలాగే 15 రోజులకి వస్తున్నామని 40 రోజులకి వస్తున్నాం అలా వస్తుంటే ఈరోజు 22 తారీఖుకి 9వ నెల 2022కి డెలివరీ డేట్ అన్నారు మా చూస్తే ఇప్పుడు స్కానింగ్ మళ్ళీ స్కానింగ్ మా అత్తారిని పంపించేసండి అమ్మాయిని మొన్నే ఒక 3 డేస్ అవుతుందండి పంపించేస్తే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో స్కానింగ్ పంపించండి
అక్కడ సుధా హాస్పిటల్ గానే స్కానింగ్ లో పంపించారు. అక్కడికైతే స్కానింగ్ ఎటువంటి ప్రెగ్నెన్సీ లేదు ఈ అమ్మాయికి, మీకు ఎలాగ మెడిసిన్ ఎలా రాస్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటి రావట్లేదు ఎవరు ఏంటి అని అన్నారు. అని అదే అక్కడ ఏదో తప్పుగా తీసారు ఏమో అని చెప్పేసి మళ్ళీ వచ్చాను. ఇక్కడ రిపోర్ట్ చేస్తే వీళ్ళు ఈ రిపోర్ట్లు చూసేసరికి ఇది ఇక్కడ లేదని చెప్పారు. లేదని ఇప్పుడు చెప్తున్నారు, మాకు ముందు చెప్పలేదండి. ఫస్ట్ రెండు నెలలైనా లే మెస్ట్ ఎందుకు వస్తున్నారమ్మా, ఈ స్కానింగ్ రిపోర్ట్లు కూడా వాళ్ళకి ఇచ్చేస్తామండి నేను, ఉన్నదా లేదా ఏంటన్నది అన్నీ వాళ్ళకే తెలుస్తుంది, మాకు డాక్టర్ మీద చదువుకోలేదు మాకు ఏం తెలియదు అని ఇప్పుడు దాకా డెలివరీ రేట్ అన్నారు, మాకు డెలివరీ అవ్వలేదండి. మరి మా దీనికి పరిష్కారం చేస్తారని చెప్పి మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీ లే రేపు వచ్చి జాయిన్ అయిపోవడం కూడా అని అన్నారు. మెడిసిన్ ఈ రోజు మెడిసిన్ కూడా రాశారండి. ఇప్పుడు ఏమంటున్నారు, లేదని చెప్పారండి వాళ్ళే సమాధానం సరే లేదండి. 9 నెలల నుంచి మీరు మెడిసిన్ వాడుతున్నారు? 9 నెలల నుంచి మెడిసిన్ వాడుతున్నాను వాళ్ళు. ఇప్పుడే మాకు ఏమో సమాధానం అంటే అయ్యో మెడికల్ లాజిక్లు చెప్తుందండి, ఇది ఎలాగ ఉంటుంది అలాగ అవుతుందండి అది చెప్తుందండి. పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారు? మరి పోలీస్ కంప్లైంట్ పోలీస్ ఇది అయిపోయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం. ఆ డిమాండ్ ఏంటి, ఇటువంటి వల్ల బిడ్డ పెరిగితే మందులు ఇచ్చారండి, కొడుకు పెరిగిపోయింది, కొడుకు పెరిగింది చూడండి అదే మెడిసిన్ కడుపుతో ఉన్నది మెడిసిన్ వాడేస్తున్నాం. మరి ఎటువంటి ప్రాబ్లం జరిగితే వాళ్ళు బాధ్యత అండి,